రాష్ట ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా అర్థమైపోయింది. రేపు రాబోయే ఎన్నికల్లో తన ఓటమి పాలవుతున్నాడు, తన ప్రభుత్వం కొలాప్స్ అవుతుంది, కూలిపోతుందని చెప్పి అతనికి పూర్తిగా అర్థమైంది. ఏదో రకంగా వ్యవస్థలను మేనేజ్ చేసి, ఇప్పటికీ అన్ని రకాల వ్యవస్థలను కూడా మేనేజ్ చేసుకుంటూ, వ్యవస్థలను తొంగలో దొక్కుంటూ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. చట్ట వ్యతిరేక పాలన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది, రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన జరుగుతూ ఉన్నది. ఒక సిస్టమ్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక చట్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చట్టం. జగన్మోహన్ రెడ్డి గారిని సంతృప్తిపరచడమే ఈ రోజున అధికారులు మా లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చాలా దురదృష్టకరం. లేకపోతే ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కాదా? మా పార్టీ నాయకుడు చిలకలూరుపేట రేపు కంటెస్ట్ చేయబోయే మా క్యాండిడేట్ మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు శరత్ బాబుని ఎందుకు అరెస్ట్ చేశారండి? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అతను ఏం తప్పు చేశాడని, అతనికి జీఎస్టీ ఎగ్గొట్టాడన్న కంపెనీకి ఏం సంబంధం? ఈజ్ ఏ డైరెక్టర్ ఇన్ దట్ కంపెనీ, ఈజ్ ఎన్ యాక్టివ్ మెంబర్ ఇన్ దట్ కంపెనీ, ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఎనీ యాక్టివిటీ రిగార్డింగ్ టు జీఎస్టీ? ఎందుకు అరెస్ట్ చేశారు అతన్ని? ఓన్లీ ఏమిటంటే ఆ ఎన్నికల్లో అతనికి ఎదురులో క్యాండిడేటే లేడు. వైసీపీ నుంచి క్యాండిడేట్ పెట్టుకోలేని దుస్థితిలో ఉన్నది వైసీపీ ఈ రోజున చిలకలూరుపేటలో. అందుకని ఈ రోజున తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ లీడర్స్ అందరి మీద కూడా ఈ రోజున ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించి ఇబ్బంది పెట్టాలని, భయభ్రాంతులను చేయాలని, రేపు ఎన్నికల్లో లబ్ది పొందాలని ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది సరైంది కాదు. మీరు అధికార అంతంలోనైనా కనీసం ఒక మానవత్వంతో మెలగండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూచిస్తూ ఉన్నా. అధికారులందరికీ ఆ డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మిమ్మల్ని అడుగుతున్నాను నేను, మీరు జగన్మోహన్ రెడ్డి గారి తాబేదారుగా వ్యవహరిస్తున్నారు తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారు బంట్రోత్తుగా వ్యవహరిస్తున్నారు తప్పితే, మీరు ఇండిపెండెంట్ గా చట్టబద్దంగా వ్యవహరించట్లేదని చెప్పి కూడా డిఆర్ఐకి నేను తెలియజేస్తున్నా. మీకు చిత్తశుద్ది ఉంటే, మీకు నైతిక విలువలుంటే, మీరు డిఆర్ఐ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎవరి మీద దాడులు చేశారు, ఏ కంపెనీల మీద దాడులు చేశారు, ఎవరు ఫిర్యాదు చేస్తే దాడులు చేశారు, మీరేమో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా? ధైర్యం ఉందా మీకు? అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ది చేకూర్చడం కొరకు మీ దాడులు తప్పితే ప్రజలకు ఉపయోగపడటానికి ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్దంగా చేసిన దాడులు ఏవీ లేవని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. రిలీజ్ చేయండి, మీకు ధైర్యం ఉంటే శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు శరత్బాబు అరెస్ట్, మా పుల్లారావు గారు అబ్బాయి శరత్బాబు అరెస్ట్ చాలా ఇల్లీగల్, అక్రమం అరెస్ట్, చట్ట వ్యతిరేకం అరెస్ట్, వెంటనే ఆ బిడ్డను రిలీజ్ చేయాలి బేషరతగా అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ రకంగా మా నాయకులందరినీ కూడా, రేపు కంటెస్ట్ చేయబోయే నాయకులందరినీ కూడా భయభ్రాంతులు చేసి బెదిరించి అక్రమ మార్గాన, ఈవెన్ ఫ్యాక్షన్ ఫ్యాసిస్ట్ కంట్రీస్ లో కూడా ఇటువంటి పరిపాలన లేదండి. పాకిస్తాన్ లో ముష్రఫ్ లాంటి వాళ్ళు కూడా ఇటువంటి పరిపాలన చేయలేదండి. ఈ రకంగా అక్రమ మార్గాన లబ్ది చేకూర్చుకోవాలని, అక్రమ మార్గంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని మీ ప్రయత్నాలు మంచివి కాదని చెప్పి కూడా తెలియజేస్తూ అధికారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో అధికారిగా పనిచేసిన ఒక వ్యక్తిగా మీకు హితవు పలుకుతూ ఉన్నా. ఈ అధికారం పోగొట్టుకోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఇక 30-40 రోజులు మాత్రమే. ఆ అధికారాన్ని నిలబెట్టడం కోసం అతనికి అండగా అక్రమ మార్గాన పనులు చేసే ఏ అధికారిని కూడా వదిలేదని చెప్పి కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా మీరు మారండి, చట్టబద్దంగా వ్యవహరించడం నేర్చుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన శరత్ను రిలీజ్ చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ, వ్యవస్థలు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి తాబేదారులుగా వ్యవహరించడం కూడా తప్పని కూడా తెలియజేస్తూ, ఈ డిఆర్ఐ వెంటనే
మేము అడిగిన రీతిలో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి. ఇప్పటివరకు ఎవరెవరి మీద దాడులు చేశారు, ఎవరెవరికి ఎంత ఫైన్ వేశారు, వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పడలే కదా. ఈ విషయాన్ని శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.